సోమవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని హెచ్ఎన్ఎట్టీసీ ఉపాధ్యాన వాస నర్సరీలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ ఐడిఎపిఏ చిత్ర మిశ్రా, ఏసీపీ ఏటూరు నాగారం శివం, ఉపాధ్యాయ డిపిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవులతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి పండ్లు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ఏటూరు నాగారం కన్నయ్యగూడెం మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన బ్లాక్ ఫారెస్టులోని తునికి ఆకు సేకరణ లబ్ధిదారులకు బోనస్ 90,25,000 విలువగల చెక్కును ఏటూరు నాగారం మండలంలోని 15 మంది లబ్ధిదారులకు 15,01,740 విలువగల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. మండల ప్రత్యేక అధికారి సీఓ, రాష్ట్ర ఉపాధి తహసీల్దార్, ఎంపీడీఓ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరిధిలో మరి ఈరోజు ఐటీడీఏ గారి, ఐటీడీఏ పిఓ గారి ఆధ్వర్యంలో హార్టికల్చర్ ప్లేస్ లో మామిడి మొక్కల పెంపకం, ప్లాంటేషన్, అదే విధంగా తునికా కూలీల బోనస్ ను అందించాలనేటువంటి కార్యక్రమంతో ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సభాధ్యక్షులు డిఎఫ్ఓ, సబ్ డిఎఫ్ఓ, ఎఫ్డిఓ గారు, అదే విధంగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఐటీడీఎఫ్ఓ గారు, ఏఎస్పి ఏటు నాగారం, మరి వివిధ శాఖల అధికారులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు, ఫారెస్ట్ అధికారులకు, లబ్ధిదారులకు, పోలీస్ అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది ముఖ్యంగా బోనస్ సంబంధించింది. గత 8-9 నెలల క్రితం బాగా గొడవ కూడా అయింది. అప్పుడు షాపెల్లి కానీ, ఏటు నాగారం కానీ చాలా మంది మాకు మరి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇవి వచ్చే విధంగా చూడండి, మా డబ్బులు రావడం లేదని కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అప్పటి నుంచి మేము ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసినాము. ఈ మధ్య కాలంలో కూడా ఒక 2 నెలల నుంచి నేను, డిఎఫ్ఓ గారు మరి ఎప్పటికప్పుడు పిసిసిఎఫ్ తోటి మాట్లాడి ఇవన్నీ ఈసారి దాదాపుగా 1,55,00,000 రూపాయలు ఈసారి ఇక్కడికి మనకు రావడం జరిగింది మొత్తము మన డివిజన్ లో. సో అవన్నీ ఇవాళ పసరలో గానీ మన ఏటూరు నాగారంలో చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అయితే